ఉత్తర్ ప్రదేశ్ లో అత్యాచారానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన దళిత యువతి మనీష ఆత్మకు శాంతి కలగాలని చెందుత్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొబ్బొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దళిత యువతి మనీషను అగ్రవర్ణాలకు చెందిన యువకులు అత్యాచారం చేయడమే కాకుండా యువతి నాలుక కోసి ఆమె వెన్నెముక విరగొట్టి ఆమెను చిత్రహింసలు పెట్టి యువతి చావుకు కారణమైన వారిని ఉరితీయాలని యూపీ సీఎంను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పులి రేణుకా సత్యం, మాజీ సర్పంచ్ గొట్టే ప్రభాకర్, లింగంపల్లి అజయ్, ఓరుగంటి తిరుపతి, శేఖర్ రాజేంద్ర, లచ్చయ్య, మహిళలు, యువకులు అతిపెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొన్నటి రోజున మనిషి అనే అమ్మాయిని అత్యాచారం చేసిన గుండగలను వెంటనే శిక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే చర్య తీసుకొని కింది ఇచ్చకపోతే గట్టిగా చర్య తీసుకుంటూ ఊకుంటే ప్రసక్తి లేదు. మొన్నటి రోజున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో హత్రాస్ అనేటువంటి గ్రామంలో ఒక మహిళ 15 సంవత్సరాలు ఉన్నటువంటి 19 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక మహిళపై మరి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ ఠాకూర్లు అత్యాచారం జరిపి పాశవికంగా మరి ఆమె ఈ విషయాన్ని ఎక్కడ బయట చెప్తుందో అనేటువంటి విషయాన్ని బయటకు రాకుండా ఉండేందుకు ఆమె నాలుకను కోసివేసి మరి వెన్నుపూసను కూడా విరగొట్టి అతి పాశవికంగా హత్య చేసినటువంటి సంఘటనను మరి చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ శాఖ తీవ్రంగా ఖండిస్తూ మరి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఉత్తరప్రదేశ్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నది, మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మరి వ్యక్తం చేసినట్టే మనం ఆ సమస్య ఎంత తీవ్రమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మరి మేము ఒకసారి మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ దుండగులను పట్టుకొని బహిరంగంగా శిక్షించాలి, లేకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి కార్యక్రమం ఉంది. మొన్నటికి మొన్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వారి యొక్క బాధిత కుటుంబాన్ని మరి పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఆయన కింద నెట్టివేయడం మరి దారుణమైన విషయం. అసలు ప్రజాస్వామ్యం ఉందా భారతదేశంలో అనే విషయం మరి అర్థం కావడం లేదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్న ఆయన అసలు అక్కడికి ఒక ర్యాలీకి ఒక మీటింగ్కో వెళ్ళలేదు, కేవలం బాధిత కుటుంబాన్ని పరామర్శించుకు వెళ్ళినప్పుడు మరి ఆ రకంగా నెట్టివేయడం, దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరొక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే ఆ బాధితులను ఆదుకోవాలి, అదేవిధంగా ఆ ఎవరైతే ఆ కార్యక్రమం చేసిరో వాళ్ళని వెంటనే గుర్తించి వారికి శిక్ష వేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాము.